తెలంగాణలో కాంగ్రెస్ మరింత దిగజారింది గత ఎన్నికల్లో గెలుచుకున్న సీటును ఆ పార్టీ కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే తన భార్యను రంగంలోకి దించినా సీటును దక్కించుకోలేకపోయారు ముందస్తు ఎన్నికల్లోనే ఘోర పరాభవాన్ని మూటగట్టు కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన శాసనసభ సభ్యులను కోల్పోయింది ఇప్పుడు హుజూర్ నగర్ కూడా చేజారిన క్రమంలో ఆ పార్టీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం నడుస్తోంది వాస్తవానికి ముందస్తు ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన ఆ ఎన్నికల్లోనూ విజయం సాధించారు దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆ స్థానం ఖాళీ అవడంతో తన భార్య పద్మావతిని బరిలోకి దించారు అయితే ఆమెను ప్రజలు ఆదరించలేకపోయారు దీంతో ఆమె ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సందర్భంలోనే ఉత్తమ్ కూడా రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ ఆయన కాకుండా రేవంత్ పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు రాజీనామా చేశారు ఉత్తమ్ మాత్రం రాజీనామా చేయలేదు ఇదిలా ఉండగా ఇప్పటికే పార్టీలో రేవంత్ ఉత్తమ వర్గాలు విడిపోయాయి సీనియర్లు ఉత్తమ వైపు ఉండగా ఓ వర్గం రేవంత్ కు మద్దతిస్తోంది టీపీసీసీ పీఠంపై కన్నేసిన రేవంత్ రెడ్డి ఆ దిశగా పావులు కదపడంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి అయితే ఇప్పటికే రాజీనామా విషయాన్ని అధిష్టానానికి ఆయన తెలియజేసినట్టుగా సమాచారం అది ఆమోదం కూడా పొందినట్టే అని తదుపరి ఆ పదవికి ఎవరో ఒకరిని ఎంపిక చేశాక అధికారిక ప్రకటనలు రాబోతున్నాయని సమాచారం ఇక జానారెడ్డి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జీవన్ రెడ్డి ఈ ముగ్గురు జాబితాలో వినిపిస్తున్న పేర్లు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కు దూరం కావడంతో వెంకట్రెడ్డికి ఇబ్బందికరంగా మారుతూ ఉంది ఇద్దరూ ఒకే పార్టీ వైపే ఉండుంటే ఈ సమయంలో అన్నదమ్ముల్లో ఒకరికి పీసీసీ దక్కేదన్న అభిప్రాయం ఉంది ఇక రేవంత్ రెడ్డి దూకుడైన నేతే కానీ అందరికీ ఆమోదయోగుడేనా అనేది సందేహమే రేవంత్కు క్యాడర్ నుండి మద్దతుండగా కొందరు నేతలు వ్యతిరేకంగా లాభీ చేస్తున్నారు ఇక జానారెడ్డికి ఆ పదవి దక్కొచ్చన్న ప్రచారాలు వినవస్తున్నాయి ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే భావనలు పార్టీ నేతల నుండే వ్యక్తం అవుతున్నాయి ఇక రేవంత్ రెడ్డికి ఖరారయ్యే వాతావరణం ఉంటే అడ్డుకునేందుకు జీవంత్ రెడ్డి లేదా శ్రీధర్ బాబు పేర్లను కూడా తెరపై ఉంచాలని కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు రేవంత్కు అడ్డుపుల్లలు వేసేందుకు టీఆర్ఎస్ శిబిరం కూడా కొందరు కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తున్న ప్రచారాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో టీపీసీసీకి కొత్త ప్రెసిడెంట్ ఎంపిక గురించి సోనియా రాహుల్లు కసరత్తు చేస్తున్నారు నెల రోజులలో పీసీసీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారన్న సమాచారం అందుతోంది